నేను సగవా సరిబాబును మాట్లాడుతున్నాను ఇది జబోటికా చెట్టు బ్రెజిల్ నేషనల్ గ్రేప్ అంటారు ఇది కా చెట్టు కాయకుండా కాండానికి కాస్తుంది మేడికాయ కాసినట్టుగా ఇది బ్రెజిల్ బ్రెజిల్ నేషనల్ ఫ్రూట్ అనమాట చక్కగా ఇది నల్లగా జా నేరేడుగాయలాగా కాస్తుంది ఆ పక్కన బయట చూడండి అదంతా మన జాక్ ఫ్రూటు మామిడికాయలు రసాలు పెద్ద రసాలు ఇది మన మురింగా ఇది ఏమన్నా ఫిగ్ అంజూర్లు అందేరుల తర్వాత ఇది మన బల్లి ఉసిరండి దీన్ని ఉసిరి ఉసిరంటారు చూడండి అంత దీన్ని హెయిర్ లెయిరింగ్ కూడా కట్టాను చూడండి ప్రాపగేషన్ కోసం ఎంత బల్లి ఉసిరి అంటారు ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ ఆ ఏరియాల్లో ఇదిగో హెయిర్ లెయిరింగ్ ఆ దేశాల్లో మన చింతకాయ ఎట్లా ఆడుకుంటాం చింతపండు ఎట్లా ఆడుకుంటాం అట్లాగే ఈ కాయని పులుపు కోసం వాడుకుంటారు నిమ్మకాయలాగా పుల్లటి ధరం కోసం వాడుతారు ఇది బాగా విపరీతమైన పులుపు సిట్రస్ ఎక్కువ ఓకే ఇది ఉసిరి అంటారు అదేవిధంగా దీంట్లో అని చేస్తే ఇక్కడికి వచ్చారనుకోండి ఇది కర్ర ఫ్రూట్స్ ఇది రామఫలం రామాఫలం తర్వాత ఇక్కడ చూడండి రామఫలం కాసింది తర్వాత ఎర్రచందనాలు ఇది మన రుద్రాక్ష 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 ఇది శ్రీగంధం శ్రీగంధం పైన మళ్ళీ అదంతా బార్బరా ఫ్రూట్ బార్బరా ఫ్రూట్ మళ్ళా మళ్ళీ దాని ప్రక్కనే ఏముందంటే ఈ ఫ్రూట్ ఉందండి ఎగ్ ఫ్రూట్ ఎగ్ ఫ్రూట్ ఇప్పుడే పచ్చికాయమైతే ఉందన్నమాట ఓకే ఇది ఈ మొదల్లో ఉంది సింధూరం అది ఆ పక్కన ఉంది సింధూరం శ్రీగంధం పక్కన ఉంది సింధూరం ఓకే ఇది ప్రకృతి వ్యవసాయంలో మీరు గమనించండి ఇక్కడ ఇట్లా నడుస్తుంటే గల 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 మళ్ళీ మోగుతూ ఉండాలి ఈ ఆకు ఈ పది ఎకరాల్లో పడ్డ ఆకంతా ఈ విధంగా చూడండి చూడండి ఈ ఈ విధంగా రెండు అంగుళాలు మూడు అంగుళాల మందంతో ఈ విధంగా ఉందనుకోండి మీరు ఏమీ చేయక్కర్లేదండి ఇదే మల్చింగ్ ఈ శుభ్రంగా చల్లగా దీని కింద మైక్రోబ్స్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎర్త్వామ్స్ ఇవి జారిపోయి జారిపోయి వ్యవసాయం అవి చేస్తాయండి మనం ఏం చెయ్యము ఏం చేయము పిడకలో మనం ఏమీ చేయక్కర్లేదు అవి ఏం చేస్తాయి వాటికింత జీవామృతం ఘనజీవామృతాలు ఇచ్చుకున్నామంటే ఈ చక్కగా కుళ్ళిపోయి వీటి ఆహారంతో తీసుకుని ఆ ఎర్త్వాంసం ఎన్ని చక్కగా బదివి చూడండి ఎంత ఆకుందో ఎండిపోయినాకు ఈ విధంగా ఉంటే గలగలం నడుస్తుంటే ఇట్లా గలగల మోగుతూ ఉండాల ఇట్లా ఉంటే ఇది ప్రకృతి వ్యవసాయం ఈ విధంగా చేస్తే అద్భుతంగా తోటలు బాగా పెరుగుతాయి అనమాట ఓకే థ్యాంక్ యూ